భారత పురాణ గాథ దేవతలు దిగివచ్చారు కృతయుగం గడిచి త్రేతాయుగం ఆరంభమైన సమయంలో అభిక్షిత్తు అనేవాడు గొప్ప రాజు అతని కొడుకు మరుత్తు తండ్రిని మించిన ప్రఖ్యాతి కలవాడు అతన్ని రెండవ విష్ణు అనేవారు దేవేంద్రుడు కూడా మరుత్తును ఎందులోనూ మించలేక అసూయతో కుములుతూ ఉండేవాడు ఇంద్రుడి పురోహితుడైన బృహస్పతి మరుత్తు వద్ద కూడా పౌరోహిత్యం చేస్తూ యజ్ఞయాగాదులు చేయిస్తూ ఉండేవాడు బృహస్పతి కూడా సామాన్యుడు కాడు ఆయన అంగిరుడి కొడుకు అంగిరుడికి సంవర్తుడనే మరొక చిన్న కొడుకుండేవాడు తేజస్సులో బృహస్పతి ఎక్కువే అయినా తపశక్తిలో సంవర్తుడిదే పైచెయ్యి ఇది చూసి సహించలేక బృహస్పతి అతన్ని చాలా రకాల బాధలు పెట్టాడు అన్నపెట్టే బాధలు సహించలేక సంవర్తుడు తన ఆస్తి అంతా వదిలేసి దిగంబరుడే తపస్సు చేసుకోవటానికి వెళ్ళాడు ఇది జరిగిన అనంతరమే దేవేంద్రుడు యుద్ధంలో రాక్షసులను జయించి ఇంద్రపదవి సంపాదించుకుని తనకు పురోహితుడుగా బృహస్పతిని పెట్టుకున్నాడు సమస్త భూమండలాన్ని జయించి లోకాలన్నింటిలోనూ కీర్తి గడించుకున్న మరుత్తును చూసి వార్చలేక దేవేంద్రుడు ఒకనాడు దేవసభకు బృహస్పతిని పిలిపించి నీవు మరుత్తుకు పురోహితుడివిగా ఉండటం నాకేమీ బాగాలేదు నేను త్రిలోకాధిపతిని ఇంద్రత్వం పొందినవాణ్ణి ఆ మరుత్తు మానవ మాత్రుడు ఎప్పుడో చావవలసినవాడు అలాటప్పుడు నీవు నాకు అతనికి కూడా పౌరోహిత్యం చేయటం ఏమి సబబు బాగుపడాలంటే నాకే పురోహితుడివిగా ఉండిపోయి మరుత్తును వదులుకో లేదా ఆ మరుత్తుకే పురోహితుడివిగా ఉండి నా పౌరోహిత్యం మానుకో అని గట్టిగా చెప్పేశాడు బృహస్పతి బెదిరిపోయి అదేం మాట మిమ్మల్ని వదులుకుని మరుత్తుకు పౌరోహిత్యం చేస్తానా మరుత్తునే వదులుకుంటాను మీరెక్కడా అతనెక్కడా అని ప్రమాణాలు కూడా చేశాడు ఇంద్రుడి దిగులు తీరిపోయింది ఇది జరిగినాక మరుత్తు బృహస్పతి వద్దకు వెళ్ళి అయ్యా నేనొక యజ్ఞం చేస్తానని ఇదివరకే మీతో చెప్పి ఉన్నాను ఇప్పుడు ఆ యజ్ఞం చేయటానికి సిద్ధంగా ఉన్నాను తమరు చేత ఆ యజ్ఞం చేయించండి యజ్ఞ సంభారాలన్నీ సిద్ధంగా ఉన్నాయి అన్నాడు ఇక నేను నీకు పౌరోహిత్యం చెయ్యనులే ఇంద్రుడు నన్ను తనకే పురోహితుడుగా ఉండమన్నాడు నేను కూడా సరేనన్నాను అన్నాడు బృహస్పతి తమరు నన్నులా విడిచిపుచ్చటం భావ్యం కాదు మా తండ్రి గారికి కూడా మీరే పురోహితులు నాకు తమ మీద ఎంతో భక్తి గౌరవాలు అన్నాడు మరుత్తు బృహస్పతి నిర్మోహమాటంగా మాట అటు దేవతలకు పురోహితుడుగా ఉంటూ ఇటు మానవ మాత్రుడికి ఎలా పౌరోహిత్యం చేస్తాను ఇక నుంచి నేను నీకు పురోహితుణ్ణి కానని చెప్పానుగా నీ ఇష్టం వచ్చినవాణ్ణి మరెవణ్ణైనా పెట్టుకో నేను నీ చేత యజ్ఞం చేయించేది లేదు అన్నాడు మరుత్తు అవమానమో నిరాశ పొందినవాడే తిరిగి వస్తూ ఉండగా అతనికి దారిలో నారదుడు కనపడి నాయనా ఏమిటలా విచారంగా ఉన్నావు ఎక్కడి నుంచి రావటం ఏమిటి కథ సంగతి ఏమిటో చెప్పు నేను తీర్చగల కష్టమైతే తీరుస్తాను అన్నాడు స్నేహపూర్వకంగా నారదుడి మాట అనేసరికి మరుత్తు ఆయనతో జరిగినదంతా చెప్పాడు నా గురువుగారు నన్ను విడిచిపుచ్చటమే కాక అవమానం కూడా చేశాడు అని మరుత్తు తన కథ ముగించాడు బృహస్పతి చేయించకపోతే మునిగిపోయిందేమీ లేదు ఈ బృహస్పతికి సంవత్తుడని తమ్ముడొకడున్నాడు అద్భుత శక్తి సంపన్నుడు ప్రస్తుతం దిగంబరుడే తిరుగుతున్నాడు అతను నీచేత యజ్ఞం చేయించగలడు అన్నాడు నారదుడు మరుత్తు ప్రాణాలు లేచి వచ్చినట్టయింది అతను నారదుడితో మహాత్మా మీరనే ఆ సంవర్తుడు ఎక్కడ ఉంటాడు అతన్ని ఏ విధంగా ఆశ్రయించాలి ఏ విధంగా ఆయన అనుగ్రహం సంపాదించాలి ఆయన కూడా నన్ను తిరస్కరిస్తే నాకు మరి వేరే చావుండదు అన్నాడు రాజా ఆ సంవర్తుడు ప్రస్తుతం వెర్రివాడి వేషంతో తిరుగుతున్నాడు ఇప్పుడు మహేశ్వరుణ్ణి సందర్శించటానికి కాశీ వచ్చి ఉంటాడు నీవు కాశీకి వెళ్ళి నగరద్వారం వద్ద ఒక శవాన్ని పెట్టుకుని కూర్చో సంవర్తుడు శవాన్ని చూడగానే వెనక్కుపోతాడు నీవు అతన్ని వెంబడించి అతను ఎక్కడికి వెళ్ళినా సరే నీవు వెళ్ళు ఒంటరిగా చూసి శరణు కోరు నిన్నెవరు పంపారంటే నారదుడు పంపాడని చెప్పు నేనెక్కడ ఉన్నానని అడిగితే తడుముకోకుండా అగ్నిలో ఉన్నానని చెప్పు అని నారదుడు మరుత్తుకు సలహా ఇచ్చాడు మరుత్తు నారదుడికి కృతజ్ఞత తెలుపుకుని కాశీకి వెళ్ళి నగర ద్వారం దగ్గర ఒక శవాన్ని పెట్టుకుని కూర్చున్నాడు కొంతసేపటికి సంవర్తుడు అటుగా వచ్చి శవాన్ని చూస్తూనే గిరుక్కున తిరిగి వెళ్లసాగాడు ఆ మనిషి సంవర్తుడని గ్రహించి మరుత్తు ఆయన వెంటపడ్డాడు ఇద్దరూ ఒక నిర్జన ప్రదేశానికి చేరుకున్నాక సంవర్తుడు మరుత్తు మీద దుమ్ము మన్ను కొట్టి మీద ఊశాడు మరుత్తిదేమీ లక్ష్యం చేయక ఆయనకు ఒక నమస్కారం చేసి మళ్లీ వెంట నడవసాగాడు కొంత దూరం వెళ్ళి సంవర్తుడు ఒక బ్రహ్మాండమైన మర్రి చెట్టు కింద అలుపు తీరటానికి కూర్చున్నాడు తర్వాత ఆయన మరుత్తుతో నేనెవరో నీకెలా తెలిసింది నేను ఫలానా చోట ఉంటానని నీకెవరు చెప్పారు నిజం చెబితే నీ కోరిక తీరుతుంది అబద్ధమాడావో నీ తల నోరు చెక్కలవుతుంది అన్నాడు మరుత్తు నారదుడు చెప్పమన్నట్టే చెప్పాడు చివరకు స్వామి నాకు గురువుగా ఉండి తమరు నా చేత యజ్ఞం చేయించాలి అని తన కోరిక వెలుపుచ్చాడు అంతా విని ఈ వికారాకారంతో ఉన్న నా చేత యజ్ఞం చేయించుకోవటం దేనికి ప్రతిభావంతుడైన మా అన్న బృహస్పతి యజ్ఞాలు చేయించటంలో సాటి లేనివాడు ఆయనను వేడుకో అన్నాడు సంవర్తుడు ఆ మాటకు మరుత్తు బృహస్పతి అన్న మాటలు కూడా సంవర్తుడికి చెప్పాడు సంవర్తుడంతా విని నా చేత యజ్ఞం చేయించుకోవడంలో గల కష్ట సుఖాలు ఆలోచించుకో బృహస్పతికి ఇంద్రుడికి కూడా నాపై ఆగ్రహం కలుగుతుంది అదలా ఉంచి అక్షరాలా నేను చెప్పినట్టు నీవు చేయకపోయావో నేనే నిన్ను నాశనం చేస్తాను అన్నాడు స్వామి ఏ పరిస్థితిలోనూ మీరు చెప్పిన దానికి తల వగ్గుతాను అని మరుత్తు ప్రమాణాలు చేశాడు సరే అయితే నేను చెప్పేది విను ఈ యజ్ఞంతో పాటు నీకు అంతులేని ధనం సమకూరేలాగా చేస్తాను నాకు ధనంతో పని లేదు దానాలు అవసరం లేదు బృహస్పతికి ఇంద్రుడికి పరాభవం చేయటమే నాకు కావాలి నిన్ను ఇంద్రుడితో సమానుణ్ణిగా చేస్తాను అని సంవర్ధుడు మరుత్తుకు మాట ఇచ్చాడు శివుడుండే హిమాలయ పర్వతానికి పక్కగా ముంజవంతమనే పర్వతమున్నది అక్కడ అంతులేని బంగారం ఉన్నది మరుత్తు శివుడి అనుగ్రహం పొంది అక్కడికి తన పరిచారకులను పంపితే వారు ఆ బంగారం తీసుకురాగలరని సంవర్తుడు సలహా ఇచ్చాడు ఈ సలహా ప్రకారం మరుత్తు తన పరిచారకులను బంగారం తెమ్మని పంపి పెద్ద ఎత్తున యజ్ఞవిధికి ఉపక్రమించాడు ఈ వార్త దేవలోకంలో బృహస్పతికి తెలిసింది తన తమ్ముడైన సంవర్తుడిక మహాధనికుడవుతాడని గ్రహించి బృహస్పతి మనోవ్యాధితో మంచం పట్టాడు తన గురువైన బృహస్పతి అస్వస్థత గురించి విని దేవేంద్రుడు సపరివారంగా చూడవచ్చి బృహస్పతితో ఇదేమిటి నీవిలా పాలిపోయి శుష్కించి ఉన్నావు ఇది దేహజనిత జాడ్యమా లేక మనోజార్జ్యమా నీ మనోవ్యాధికి ఎవరో చెబితే వాళ్ళని తక్షణం వధిస్తాను అన్నాడు దేవేంద్ర చేత సంవర్తుడు యజ్ఞం చేయిస్తున్నాడని విని నాకు బెంగ పుట్టుకొచ్చింది సంవర్తుడు నా శత్రువు ఈ యజ్ఞం చేస్తే వాడు మహాధనికుడైపోతాడు ఈ యజ్ఞం జరగటం నాకిష్టం లేదు ఇది ఆపటానికి నీకు శక్తి ఉంటే ఆపు అన్నాడు బృహస్పతి అప్పుడు ఇంద్రుడు అగ్నిని పిలిచి అగ్ని నీవు నా దోతగా మరుత్తు వద్దకు వెళ్ళి ఈ యజ్ఞం బృహస్పతి చేస్తాడని ఆయన యజ్ఞం చేయిస్తే తనకు అమరత్వం వస్తుందని చెప్పు అని ఆజ్ఞాపించాడు అగ్ని వెళ్ళి ఇంద్రుడు చెప్పమన్న విధంగా మరుత్తుతో చెప్పాడు అంతా విని మరుత్తు మహాత్మా యాజకుడుగా నాకు సంవత్తుడే చాలు అమరులైన దేవతలకు యాజకుడైన బృహస్పతి మర్త్యుడనైన నా చేత యజ్ఞం చేయించటమేమిటి ఆయనకు ఒక్క నమస్కారం అన్నాడు అగ్ని అంతటితో వదలక దేవేంద్రుడి స్నేహం మరుత్తుకు ఎంతో మంచిదని బృహస్పతి గురుత్వంతో అన్ని లోకాలు లభ్యమవుతాయని మరుత్తుకు ఆశలు పెట్టే యత్నించాడు సంవర్తుడు అగ్నికి అడ్డొచ్చి నీవు వచ్చిన పని అయిపోయింది నీ బృహస్పతి యాచకత్వం మాకక్కర్లేదు ఇక నీవు వెళ్ళు వెళ్ళకపోయావో నిన్ను నిలువునా దహించి బూడిద చేస్తాను అని గర్జించాడు అగ్ని బెదిరిపోయి దేవేంద్రుడి వద్దకు వెళ్ళి తన దౌత్యం ఫలించలేదని చెప్పాడు దేవేంద్రుడు అగ్నితో నీవు మరుత్తు వద్దకు మళ్లీ వెళ్ళి నా మాట వినకపోతే వజ్రాయుధంతో అతని తల నరికేస్తానని చెప్పు అన్నాడు అగ్ని వణుకుతూ నన్ను మళ్లీ పంపకండి వెళితే ఆ సంవత్తుడు నన్ను నిలువున దహించి పిడికెడు బూడిద చేస్తాడు అన్నాడు దేవేంద్రుడు ఈ మాట నమ్మక అన్నిటినీ దహించి బూడిద చేసే శక్తి నీ ఒక్కడికే ఉంది నిన్నెవ్వరూ దహించి బూడిద చేస్తారు ఇది నమ్మరాని మాట అన్నాడు అదేం మాట నీవు మూడు లోకాలకు అధిపతివై ఉండగా వృతుడు నీకన్నా శక్తిమంతుడై నుంచి స్వర్గాన్ని లాక్కోలేదా అన్నాడు అగ్ని ఆ వృతుణ్ణి దోమను నలిపినట్టు నలపగలిగి ఉండిని ఏదో ఉపేక్ష చేశాను నా దగ్గర వజ్రాయుధం ఉండగా మానవుడు నన్ను ఎదిరిస్తాడా అని ఇంద్రుడు దంభాలు పలికాడు అది చూశాం వెనక చవనుడిపై వజ్రాయుధం వేశావుగా ఆ చవనుడి శక్తి చేత నీ వజ్రాయుధము నీ చెయ్యి కూడా స్తంభించిపోయాయి అంతటితో పోనివ్వక చ్యవనుడు నీ మీదకి భయంకర రాక్షసుణ్ణి సృష్టించి పంపకం చేస్తే వాణ్ణి చూడడానికే భయం వేసి కళ్ళు గట్టిగా మూసుకున్నావు ఇదంతా ఎందుకు ఆ సంవర్ధుడి శక్తులు ఎలాంటివో నాకు తెలుసు అని అగ్ని ఇంద్రుడికి చక్కగా బాతలు పెట్టాడు అగ్ని పెడ తిరిగాడని గ్రహించి ఇంద్రుడు ధృతరాష్ట్రుడనే గంధర్వుణ్ణి దోతగా మరుత్తు వద్దకు పంపాడు ధృతరాష్ట్రుడు మరుత్తుతో రాజా ఈ యజ్ఞానికి బృహస్పతిని యాజకుడిగా పెట్టుకోకపోతే దేవేంద్రుడు నీపై వజ్రాయుధం ప్రయోగించగలడు తర్వాత నీ ఇష్టం అన్నాడు మరుత్తు అతనితో నాకు సంవర్తుడే యాచకుడు మిత్రద్రోహం బ్రహ్మహత్యను పోలినదని మీ దేవేంద్రుడికి దేవతలకు చెప్పు అన్నాడు అదుగో ఆకాశంలో ఆ భయంకరమైన చప్పుడు వింటున్నావా రాజా ఇంద్రుడు నీపై వజ్రాయుధం వేయటానికి సిద్ధంగా ఉన్నాడు మరొకసారి ఆలోచించుకో అన్నాడు ధృతరాష్ట్రుడు నిజంగానే యజ్ఞశాలలో ఉన్నవారికి ఆకాశం నుంచి భయంకర గర్జన వినిపించింది అందరూ భయపడ్డారు మరుత్తుకు కూడా మనస్సు వికలమయ్యింది ఆయన సంవర్తుడితో స్వామీ నన్నీ ఉపద్రవం నుంచి తమరే కాపాడాలి అన్నాడు సంవర్ధుడు మరుత్తుతో నీకు వజ్రాయుధం భయం అవసరం లేదు అంతేకాదు ఈ యజ్ఞం ఎలా జరపమన్నా అలా నేను జరిపించగలను అన్నాడు అయితే ఆ ఇంద్రుడు ఇతర దేవతలు ప్రత్యక్షంగా వచ్చి యజ్ఞ సదస్సులో పాల్గొని సోమం స్వీకరించేటట్టు చెయ్యండి అని మరుత్తు కోరాడు అందరూ ఇప్పుడే దిగివస్తారు అన్నాడు సంవర్ధుడు ఆయన అన్నట్టే దేవేంద్రుడు మొదలుగా గల దేవతలు స్వయంగా యజ్ఞశాలకు వచ్చేశారు మరుత్తు సంవర్తుడు వారికి తగిన రీతిగా స్వాగతం చెప్పి ఆతిథ్యం ఇచ్చి వారి చేత స్వామపానం చేయించారు పులిలాగా బయలుదేరిన ఇంద్రుడు సంవర్తుడి మహిమ చేత పిల్లిలాగా అయిపోవటమే కాక మరుత్తును దీవించి యజ్ఞం పూర్తి అయినాక తిరిగి స్వర్గానికి వెళ్ళిపోయాడు కథా సమాప్తం బేతాళ కథ మేలు చేసినవాడు పట్టువదలన్ విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీవు రాజువై ఉండి కూడా మరొకరికి భృత్యుడవైనట్లుగా ఇలా శ్రమించడం వింతగా ఉన్నది ఎందుకంటే రాజులు సామాన్యంగా తమకు ఎంతో మేలు చేసే భృత్యుల పట్ల కూడా అన్యాయంగా ప్రవర్తిస్తారు ఎందుకు ఉదాహరణగా సుప్రభాకరుడనే రాజు కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు పూర్వం దక్షిణాపథాన వీర్యార్థపురం అనే నగరాన్ని సుప్రభాకరుడనే రాజు పరిపాలించేవాడు ఇతను తన కింద పనిచేసేవారి పట్ల ఎంతో ఆతరాభిమానాలు కలిగి ఉండేవాడు కానీ అందరిలోకి ధీరజుడనేవాడంటే రాజుకు చాలా ఇష్టం ఈ ధీరజుడు రాజుగారి శయనాగార రక్షకుడు రాత్రి రాజు నిద్రపోతున్నంతసేపు ఆయన ప్రాణాలకు ధీరజుడే పూచి ఆ కారణం చేత రాజుగారు ఆ పనికి ఎంతో నమ్మకస్తుడైన వాణ్ణి చూసి వేసుకున్నాడు ధీరజుడు అలాంటివాడు మరొకరికి చెప్పని ఆంతరంగిక విషయాలను కూడా రాజు ధీరజుడికి చెబుతూ ఉండేవాడు ఒకనాటి రాత్రి రాజుగారు తన సైనాగారానికి పోతూ ధీరజుడితో రేపు వేటకు బయలుదేరాలని అనిపించింది నేను నిద్ర సరికల్లా వేట సన్నాహాలన్నీ సిద్ధంగా ఉండాలని చెప్పవలసిన వారికి చెప్పు అన్నాడు ధీరజుడు ఆ పని వెంటనే ముగించి తన పని తెల్లవారులు సాగించాడు తెల్లవారుతోనే రాజుగారు నిద్రలేచి సైనాగారం నుంచి బయటికి వస్తూ ధీరజుడితో ఏమోయ్ ఏర్పాట్లన్నీ జరిగాయా వేటకు బయలుదేరే వారంతా సిద్ధంగా ఉన్నారా అని అడిగాడు ధీరజుడు దిగులు ముఖం పెట్టి మహారాజా తమరు ఇవాళ వేటకు వెళ్ళవద్దు తెల్లవారుజామున నాకు ఒక చెడ్డ కల వచ్చింది అలాంటి కళలు నిజమవుతాయంటారు వేటకు వెళ్లే మార్గంలో తమ లాగే గుర్రాలు బెదిరి దారీతెన్నో చూడకుండా పరిగెత్తినట్టు రథం చక్రాలు ఓడినట్టు రథం ఎత్తు నుంచి పల్లంలోకి పడిపోయి గుర్రాలు రథసారథి రథంలో ఉన్న మనిషి కూడా మరణించినట్టు నాకు కల వచ్చింది కళ నిజమైనా అబద్ధమైనా రోజు వేటకు వెళ్లకుండా ఉండటం మంచిది అన్నాడు ఈ కల నిజమవుతుందో కాదో చూద్దామని రాజుగారు తాను వేట ప్రయాణం మానేసి తన రథాన్ని మాత్రం వేట సిబ్బంది వెంట పంపాడు ఆ రథంలో మరొక యోధుడెవరో ఎక్కాడు ధీరజుడి కల అక్షరాల నిజమయ్యింది దారిలో గుర్రాలు బెదిరి అతివేగంగా రథాన్ని ఈడ్చుకుపోయాయి సారథి వాటిని అదుపులోకి తేలేకపోయాడు రథం ఒక మీదుగా పోతూ ఉండగా దాని చక్రాలు ఊడాయి రథం నుంచి కిందికి దొర్లి చూర్ణమైపోయింది గుర్రాలూ సారథి రథంలో కూర్చున్న యోధుడు మరణించారు ఆ సాయంకాలం ఈ వార్త తెలియగానే రాజు థేరజుణ్ణి పిలిచి తన ప్రాణం కాపాడినందుకు అతన్ని ప్రశంసించి మంచి బహుమానమిచ్చాడు కొంతకాలం గడిచింది దీపావళి వచ్చింది తెల్లవారితే దీపావళి అనగా ధీరజుడికి మరొక కల వచ్చింది ఆ కలలో కోటగోడ మీద ఉండే బురుజు విరిగి పడిపోవటం ధీరజుడు స్పష్టంగా చూశాడు ఈ కల కూడా రాజుగారికి సంబంధించినదే ఎందుకంటే దీపావళి నాటి రాత్రి రాజుగారు ఆ బురుజుపైకి వెళ్ళి నగర శోభ చూసి ఆనందిస్తాడు ఈ విషయం స్ఫురించగానే ధీరజుడు రాజుగారితో మహారాజా తమరి రోజు నగరపు దీపోత్సవం చూడటానికి బురుజు ఎక్కవద్దు ఆ బురుజు విరిగి పడిపోయినట్టు నాకు తెల్లవారుజామున కల వచ్చింది అన్నాడు రాజుకు ఆశ్చర్యం కలిగింది కాని ధీరజుడికి పూర్వం వచ్చిన కల నిజమైంది కనుక ఈసారి కూడా అతని సలహా ప్రకారమే చేద్దామని అనుకున్నాడు ఆ రాత్రి ఆయన బురుజు ఎక్కడానికి బదులు నగరపు వీధులు తిరగటానికి బయలుదేరాడు ఆయన బయలుదేరిన రెండు ఘడియల లోపల ఆ బురుజు ళబెళారాబాలతో కూలి పడిపోయింది ఆ సమయానికి రాజుగారు బురుజుపై ఉండి నగర శోభను తిలకిస్తూ ఉంటారని తెలిసిన పొరజనులు రాజుగారికి అపాయం జరిగిందని కూడా అనుకున్నారు తన ప్రాణాన్ని మరొకసారి కాపాడినందుకు రాజుగారు ధీరజుడికి ఈసారి మరింత గొప్ప బహుమతి ఇచ్చాడు మరికొంతకాలం గడిచింది ధీరజుడికి మరొక చెడుకల వచ్చింది ఎవరో ఇద్దరు మనుషులు రాజుగారి ఉద్యానవనంలో విహరిస్తున్నారట వారిలో ఒకడు రాజుగారి అంగరక్షకుడని ధీరజుడు స్పష్టంగానే గమనించాడు ఆ మనుషులిద్దరూ ఒక సంపంగి వద్ద ఆగి సంపంగి పూల వాసన అనుభవిస్తూ ఉండగా ఒక పాము బుస్సున బయటికి వచ్చి రెండో మనిషిని కాటు వేసింది ఆ మనిషి గెలగెలా తన్నుకుని అక్కడే ప్రాణం వదిలేశాడు కళ ముగిసినాక ధీరజుడికి ఆ రెండో మనిషి రాజుగారే అయి ఉండవచ్చునన్న అనుమానం కలిగింది ఆ సాయంకాలం రాజుగారు తన అంగరక్షకుడి వెంట ఉద్యానవనానికి బయలుదేరుతున్నట్టు తెలియగానే ధీరజుడు తనకు తెల్లవారుజామున వచ్చిన పీడకలను జ్ఞప్తికి తెచ్చుకుని ఈరోజు తమరు ఉద్యానవనానికి వెళ్ళవద్దు అని హెచ్చరించి తన కల విన్నవించాడు రాజుగారు తన ప్రయాణం మానుకుని తన అంగరక్షకుడితో ఆ సంగతి చెప్పి కావలిస్తే నీవు ఉద్యానం వెళ్ళిరా అన్నాడు రాజుగారి అంగరక్షకుడు ఉద్యానానికి బయలుదేరాడు దారిలో అతనికి ఎరిగిన మనిషి ఒకడు కనిపించి అతని వెంట వచ్చాడు ధీరజుడు కలగన్నట్టుగానే ఆ ఇద్దరూ సంపంగి పొద దగ్గర ఆగి పూల సువాసన ఆనందించే సమయంలో పొదలో నుంచి ఒక తాచుపాము బుస్సుమని బయటికొచ్చి అంగరక్షకుడి వెంట ఉన్న కాటేసి పొదలో మాయమయ్యింది ఆ మనిషి కింద పడి కాసేపు తన్నుకుని సంపంగి పొదల పక్కనే ప్రాణాలు వదిలాడు ధీరజుడి కల మూడోసారి రుజువు కావటమే కాక మూడోసారి రాజుగారి ప్రాణాన్ని కాపాడింది కానీ రాజుగారు ధీరజుణ్ణి మెచ్చుకుని బహుమతి ఇవ్వటానికి బదులు చైనాగార రక్షకుడి ఉద్యోగం నుంచి తొలగించేశారు బేతాళుడి కథ చెప్పి రాజా సుప్రభాకర మహారాజు ధీరజుడికి రెండుసార్లు బహుమానం ఇచ్చి మూడోసారి తన ప్రాణాన్ని కాపాడగానే ఉద్యోగం నుంచి తొలగించటానికి కారణమేమిటి రాజులో కృతజ్ఞతాభావం లోపించిందా లేక రాజుకు ఉన్నట్టుండి పైన విరక్తి కలిగిందా ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు ధీరజుణ్ణి ఉద్యోగం నుంచి తీసివేయటంలో రాజు సరి అయిన పనే చేశాడు తెల్లవార్లు మేలుకుని ఉండి రాజుగారి శయ్యాగారాన్ని రక్షించవలసిన ధీరజుడు నిద్రపోయి కలలు కనడం పెద్ద నేరం ధీరజుడు తన ప్రాణాన్ని కాపాడాడన్న కృతజ్ఞతతో రాజు ఈ నేరాన్ని రెండుసార్లు క్షమించాడు మూడోసారి ఉద్యోగం నుండి తొలగించటం తప్ప మరే శిక్ష విధించకుండా వదిలిపెట్టాడు ఇదే అలవాటైపోతే ధీరజుడు రాజు కోసం రోజూ నిద్రపోయి రాజుగారి ప్రాణానికి మరొక విధంగా ముప్పు తెస్తాడు అందుకే రాజు తీరజుడు తనకు రక్షకుడిగా పనికిరాడని నిర్ణయించాడు అన్నాడు రాజుకి విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథకంచికి మనమింటికి